పిల్లని తెచ్చిన ధనరాశి పూర్వం సీనయ్య అనే ఆయనకు శంకరయ్య అనే కొడుకుండేవాడు సీనయ్యకు తన కొడుకు ఎందుకు కొరగాని వాడని నమ్మకం అందుచేత ఆయన ప్రతీదానికి వాణ్ణి శాసిస్తూ కోప్పడుతూ వాడికి సొంత ఆలోచన అనేది సాధ్యం కాకుండా చేశాడు తండ్రిదే శాసనంగా పెరిగిన శంకరయ్య శుద్ధ వెర్రి వెంగళప్పగా తయారయ్యాడు పెరుగుతున్న కొద్దీ వాడి బుర్ర పూర్తిగా చెడింది వాడికి సొంతంగా నేర్చుకున్న విద్య ఒకటే తెలుసును అదేమిటంటే ఊరి చెరువులో మునిగి ఊపిరి బిగపట్టి చాలాసేపు కూర్చోవటం తండ్రి అదుపు లేకుండా వాడు ఈ విద్య అద్భుతంగా నేర్చుకున్నాడు తండ్రి ఏ పని చెప్పినప్పటికీ వాడు దాన్ని ఏదో ఒక విధంగా పాడు చేసేవాడు కొడుక్కు పెళ్లి చేస్తే వాడికి తెలివితేటలు వస్తాయేమోనన్న ఒక్క ఆశ సీనయ్యను వదల్లేదు సీనయ్యకు భార్య లేదు కనుక కోడలు వచ్చి తనకు ఇంటి పని చూసుకునే బాధ తప్పిస్తుందన్న ఆశ కూడా ఉన్నది అయితే గ్రామంలో ఎరిగిన వాళ్ళెవ్వరూ శంకరయ్యకు పిల్లనివ్వటానికి ఒప్పుకోలేదు ఇలా ఉండగా పొరుగూరిలో ఒక సంబంధం ఉన్నట్టు తెలిసింది సీనయ్య తన కొడుకును పెళ్లి చూపులకు తీసుకుపోతూ అక్కడ ఎలా మసలుకోవాలో వివరంగా చెప్పి ఒరే ముందు వెళ్తూనే చెప్పులు తలుపు వెనక విడిచి నువ్వు కుర్చీ మీద కూర్చో తెలిసిందా అని అన్నాడు శంకరయ్యకు తండ్రి ఏది చెప్పినా ఉన్నమతి కూడా పోతుంది అయినా వాడు తెలిసిందన్నట్టుగా తలాడించి తండ్రి చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ అనుకుంటూ బండిలో ఎక్కి కూర్చున్నాడు కానీ దారిలో ఆ మాటలు తారుమారయ్యాయి తీరా ఊరు చేరి ఇల్లు చేరి శంకరయ్య తన చెప్పులు తీసి కుర్చీ మీద పెట్టి తాను పోయి తలుపు వెనకాల కూర్చున్నాడు పిల్ల తండ్రికి శంకరయ్యను చూడగానే అంతా అర్థమైపోయింది ఆయన ఆ తండ్రి కొడుకులకు పిల్లనైనా చూపకుండా ఈ వెర్రిబాగుల సంబంధం మాకొద్దు అని వారిద్దరినీ వచ్చిన దారినే పంపేశాడు ఇంటికి వచ్చాక సీనయ్య శంకరయ్య మీద విరుచుకుపడి ఒరేయ్ ఇక నీకీ జన్మలో పెళ్ళి కాదు ఏ తలమాసిన వాడెవడైనా నీకు పిల్లనిస్తే ఇవ్వాలి అని కసురుకున్నాడు తనకు పిల్లనిచ్చే తలమాసిన వాడిని వెతకటానికి శంకరయ్య నిశ్చయించుకున్నాడు ఆ రాత్రికి రాత్రే వాడు ఇంటి నుంచి బయలుదేరాడు వాడు మూడు రోజులు ప్రయాణం చేసి నాలుగో రోజు చీకటి పడే వేళకు ఒక కొండ ప్రాంతానికి చేరాడు అక్కడ ఒక గుహలో నుంచి విచిత్రమైన ధ్వని వాడికి వినిపించింది ఆ గుహలో ఒక రాక్షసుడు నిద్రపోతున్నాడు వాడు పెడుతున్న గురకే శంకరయ్య విన్నది శంకరయ్య లోపలికి వెళ్ళి రాక్షసుణ్ణి చూసి వాడి జుట్టు మట్టి కొట్టుకొని మాసి ఉండటం గమనించాడు నాకు పిల్లనిచ్చే తలమాసినవాడు నేను వస్తున్నానని తెలిసి భయపడి ఇక్కడ దాక్కున్నాడన్నమాట అని శంకరయ్య అనుకొని ఆ రాక్షసుణ్ణి జుట్టు పట్టుకొని ఊపాడు రాక్షసుడు పెద్దగా ఆవలిస్తూ లేచి ఎవడ్రా నన్ను లేపింది అని కోపంగా గర్జించాడు ఓరి తలమాసిన వెధవా పిల్లనివ్వకుండా ఎటుపోతావరా వెంటనే కట్నంతో సహా నాకు పిల్లనిచ్చి పెళ్లి చెయ్యి అంటూ శంకరయ్య రాక్షసుడి చెవి మెలిపెట్టాడు రాక్షసుడికి పట్టరాని కోపం వచ్చింది వాడు ఆ కోపంలో శంకరయ్యను విరుచుకు తినేవాడే కానీ ఈలోపుగా గుహ లోపలి గుహలో ఉన్న రాక్షసుడి పెళ్ళాం శంకరయ్య అన్న మాటలు విని యువతలకు వచ్చింది ఎందుకంటే దానికొక కూతురున్నది ఆ పిల్లది చాలా స్థూలకాయం ఎంత ప్రయత్నించినా దానికి ఈనాటి వరకు సంబంధం కుదరలేదు అందుచేత రాక్షసి యువతలకి వస్తూనే ఏం రాక్షసుడివయ్యా నువ్వు అల్లుడు వస్తే ఒక మర్యాద మంచి లేదు అంటూ తన మొగుడు మీద విరుచుకుపడింది ఇంతకు పిల్లేది అంటూ శంకరయ్య చుట్టూ చూశాడు ఇప్పుడే విహారానికి వెళ్ళింది ఇంకో జాముకు గాని రాదు అలసి వచ్చావు ఒక కునుకు తీయి అని రాక్షసి అన్నది శంకరయ్య రాక్షసి పెట్టిన పళ్ళు తిని పాలు తాగి లోపలి గుహలో జంతువుల చర్మాల మీద శేనించాడు శంకరయ్య పుష్టైనవాడు వాణ్ణి తినాలని రాక్షసుడికి కోరికగా ఉన్నది కానీ రాక్షసి శంకరయ్య పడుకున్న గుహకు అడ్డంగా కూర్చున్నది రాక్షసి కూతురు అర్ధరాత్రి వచ్చింది అది చేసిన హడావుడికి శంకరయ్య మేల్కొని తల్లి కూతుళ్ల సంభాషణ విన్నాడు ఇన్నాళ్లకు మొగుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడే అని తల్లి రాక్షసి అన్నది ఎక్కడా ఎక్కడా అంటూ కూతురు రాక్షసి శంకరయ్య పడుకున్న గుహలోకి తొంగి చూసింది కళ్ళు కొంచెంగా తెరిచి రాక్షసి కూతుర్ని చూసి శంకరయ్య అదిరిపడ్డాడు అది తల్లిదండ్రుల కన్నా కూడా వికారంగా ఉన్నది శంకరయ్యను చూసి రాక్షసి కూతురు వీడు వెన్నపూసలాగా ఉన్నాడు అని అన్నది వాణ్ణి విరుచుకు తింటావా ఏం ఆ పని మాత్రం చేయకు వీడు తప్పితే నీకు మరొక మొగుడు దొరికే అవకాశమే లేదు అని రాక్షసి కూతుర్ని హెచ్చరించింది నా మాట సరే అయ్య మాటేమిటి మనిషి దొరికితే తినకుండా వదలడు అని కూతురు రాక్షసి అన్నది అందుకే నేను బయటికి కూడా పోకుండా కాపలా కాస్తున్నా నేను కాసేపు అలా తిరిగి వస్తా నువ్వు కాపలా కూర్చో అని రాక్షసి బయటికి వెళ్ళిపోయింది రాక్షసి కూతురుకి శంకరయ్యను చూస్తున్న కొద్దీ తినాలన్న కోరిక పెరగసాగింది గుహలోనే తినేస్తే తల్లి తనన్ను బతకనివ్వదు అందుకని రాక్షసి కూతురు శంకరయ్యను నిద్రలేపి పెళ్లి ఏర్పాట్లన్నీ అయ్యాయి పద పోదాం అని అన్నది అంతా వింటున్న శంకరయ్యకు దాని దొంగ ఎత్తు అర్థమైంది ముందు కట్నం డబ్బు అక్కడ పెడితేనే పెళ్ళి అని శంకరయ్య అన్నాడు రాక్షసి కూతురు లోపలికి వెళ్ళి ఒక తోలు సంచి నిండా రత్నాలు బంగారము తెచ్చి శంకరయ్య చేతికిచ్చి పదమన్నది శంకరయ్య సంచిని చంకన పెట్టుకొని రాక్షసి కూతురు వెనకనే బయలుదేరాడు దాటి యువతలకు రాగానే వాడు రాక్షసి కూతురుతో అయినా స్నానం చేయకుండా పెళ్ళేమిటి ముందు స్నానం చేయాలి అని శంకరయ్య అన్నాడు రాక్షసి కూతురు వాణ్ణి ఒక కోనేరు దగ్గరికి తీసుకుపోయింది వాడు సంచితో సహా కోనేరులోకి దూకి అడుగున కూర్చున్నాడు రాక్షసి కూతురు ఎంతసేపు చూసినా వాడు మళ్ళీ పైకి రాలేదు దానికేమో నీరంటే చచ్చే భయం వాడు మర్నాడు చచ్చి పైకి తేలుతాడని అప్పుడు తాను వచ్చి వాణ్ణి పీకు తినవచ్చునని అనుకొని అది తమ గుహకు తిరిగి వెళ్ళిపోయింది తర్వాత శంకరయ్య తల నీటిపైకి పెట్టి రాక్షసి కూతురు పోయిందని తెలుసుకొని సంచితో సహా ఇంటికి తిరిగి వచ్చాడు డబ్బుతో తిరిగి వచ్చిన శంకరయ్యకు మంచి సంబంధం దొరికింది తన అదుపు లేకపోతే తన కొడుకు వెర్రి వెంగళప్ప కాడని సీనయ్య అప్పటికి గ్రహించాడు ఆ తర్వాత శంకరయ్య తాను యోగ్యుడనేనని రుజువు చేసుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు